the topic is CSS overflow. Overflow अने topic ने एंदुकु use चेस्ता अने अनेदी इप्पुडु चूद्दाम. Actual गा suppose ना दग्गर ओक box उंदी. Okay, here is a box and this box contains some information, right? So ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే నేను సపోజ్ ఈ బాక్స్ సైజ్ ని 200 పిక్సెల్స్ హైట్ అండ్ 200 పిక్సెల్స్ విడ్త్ తో ఇచ్చాను అనుకోండి. ఓకే, అండ్ హియర్ ఐ హావ్ రిటర్న్ సమ్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ రాశాను. సో ఇక్కడ ఏమైందంటే నా ఇన్ఫర్మేషన్ నా డేటా అనేది ఈ బాక్స్ సైజ్ కన్నా ఎక్కువ ఉంది. సో దాన్నే అంటే ద కంటెంట్ ఈజ్ మోర్ దాన్ ద బాక్స్, రైట్? సో దీన్నే మనం ఓవర్ఫ్లో అంటాం. ఓకే, సో ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఈ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయాలా, అవుట్ ఆఫ్ ద బాక్స్ డిస్ప్లే చేయాలా, లేకపోతే బాక్స్లో ఎంతవరకు సరిపోతే అంతవరకే డిస్ప్లే చేయాలా అనేది మనం ఇక్కడ ఓవర్ఫ్లో ప్రాపర్టీస్లో మనం చూస్తామన్నమాట. చూడండి, దిస్ ప్రొవైడ్స్ ఏ ఓవర్ఫ్లో ప్రాపర్టీస్ విచ్ టెల్స్ ద బ్రౌజర్ వాట్ టు డూ ఇఫ్ ద బాక్స్ కంటెంట్ ఈజ్ లార్జర్ దెన్ ద బాక్స్ ఇట్ సెల్ఫ్. బాక్స్లో ఉన్న కంటెంట్ బాక్స్ కన్నా ఎక్కువైతే ఏం చేయాలి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. యాక్చువల్గా వీ హ్యావ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ లైక్ విజబుల్, హిడెన్, స్క్రాల్, ఆటో. ఓకే, వీ హ్యావ్ 4 ప్రాపర్టీస్, విజబుల్, హిడెన్, స్క్రాల్ అండ్ ఆటో. ఈ విజబుల్ అనే ప్రాపర్టీ ఏం చేస్తుంది అంటే అలౌస్ ద కంటెంట్ టు ఓవర్ఫ్లో ద బోర్డర్స్ ఆఫ్ ఇట్స్ కంటెంట్ కంటైనింగ్ ఎలిమెంట్స్. అంటే ఈవెన్ దో అది ఓవర్ఫ్లో అయిపోయినా కూడా ఆ కంటెంట్ని మనకి డిస్ప్లే చేయమంటుంది. అంటే మనకి అవుట్పుట్ అనేది అవుట్ ఆఫ్ ద బాక్స్ కూడా ఇలా డిస్ప్లే అయిపోతుంది అన్నమాట. హిడెన్ అనే ప్రాపర్టీ ఏం చేస్తుంది అంటే ఎంతవరకు బాక్స్లో ఇన్ఫర్మేషన్ ఫిట్ అవుతుందో అంతవరకు మాత్రమే మనకి డిస్ప్లే చేస్తుంది, మిగతాదంతా కూడా మనకి హైడ్ చేస్తుంది. అండ్ ద నెక్స్ట్ వన్ స్క్రాల్. స్క్రాల్ అనే ప్రాపర్టీ ఏం చేస్తుందంటే అదే బాక్స్కి మనకి స్క్రాల్ బార్స్ అనేవి యాడ్ చేస్తుంది అన్నమాట. ఈ వీటికి స్క్రాల్ బార్స్ యాడ్ చేసి బై యూజింగ్ ద స్క్రాల్ బార్స్ వీ కెన్ నావిగేట్ అప్ అండ్ డౌన్వర్డ్స్ అండ్ ఆల్సో టు ద లెఫ్ట్ అండ్ టు ద రైట్. సో ఈ స్క్రాల్ బార్స్ యూజ్ చేసుకొని మనం పైకి కిందకి లెఫ్ట్ రైట్ మూవ్ చేసుకుంటూ మనం మొత్తం ఇన్ఫర్మేషన్ని మనం వ్యూ చేసుకోవచ్చు. అండ్ ద లాస్ట్ ప్రాపర్టీ ఈజ్ ఆటో. ఈ ఆటో అనే ప్రాపర్టీ ఏం చేస్తుంది అంటే సపోజ్ ఇదే కంటెంట్ ఉంది, సో మీరు ఎటువైపు చూస్తున్నారో అటువైపు మాత్రమే ఇది స్క్రాల్ బార్ని యాడ్ చేస్తుంది అన్నమాట. సపోజ్ ఇఫ్ యు ఆర్ వ్యూయింగ్ ద డేటా డౌన్వర్డ్ డైరెక్షన్ దెన్ ఇట్ విల్ ఓన్లీ డిస్ప్లే ద దిస్ అప్ అండ్ డౌన్ స్క్రాల్ బార్. సపోజ్ ఇఫ్ యు ఆర్ వ్యూయింగ్ ద డేటా ఇన్ ఏ హారిజాంటల్ మేనర్, సో అలాంటప్పుడు మనకి ఓన్లీ ఈ లెఫ్ట్ అండ్ రైట్ నావిగేటర్ ఆ స్క్రాల్ బార్ని మాత్రమే డిస్ప్లే చేస్తుంది అనమాట. అంటే అకార్డింగ్ టు ద డేటా మనకి ఆటోమేటికల్గా ఏ స్క్రాల్ బార్ కావాలి అంటే ఆ స్క్రాల్ బార్ని యాడ్ చేస్తుంది ఈ ఆటో అనే ప్రాపర్టీ అనమాట. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఓవర్ఫ్లో. ఓకే, సో విజిబుల్ అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి మొత్తం కంటెంట్ని చూపించేస్తుంది. హిడెన్ అంటే బాక్స్లో ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో అంతవరకు మాత్రమే డిస్ప్లే చేస్తుంది. స్క్రాల్ అంటే స్క్రాల్ బార్స్ యాడ్ చేసుకొని మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేసుకోవచ్చు. అండ్ ఆటో అంటే మనం ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చూసినామో వాటిని మాత్రమే మనకి డిస్ప్లే చేస్తుంది. చూడండి, దానికోసం అని నేను ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాశాను. ఇక్కడ ఒక స్టైల్లో ఒక బాక్స్ని క్రియేట్ చేశాను. బాక్స్ విడ్త్ 250 ఇచ్చాను, హైట్ అనేది 250 పిక్సెల్స్ ఇచ్చాను, బార్డర్ ఏమొచ్చి సాలిడ్ బ్లాక్ 2 పిక్సెల్స్ బార్డర్ ఇచ్చాను. దానికి స్టార్టింగ్లో ఓవర్ఫ్లో ప్రాపర్టీ ఏం చేశాను, హిడెన్ అని పెట్టాను. ఓకే, అండ్ ఇక్కడ ఒక డిప్ ట్యాగ్ యూజ్ చేసి నేను ఇన్ఫర్మేషన్ రాశాను. సో ఇప్పుడు హిడెన్ అనే ప్రాపర్టీ యూజ్ చేశాను కనుక ఇన్ఫర్మేషన్ ఎంతైతే ఈ బాక్స్లో సరిపోతుందో అంతవరకు మాత్రమే మనకి డిస్ప్లే అవుతుంది అన్నమాట. లుక్ హియర్, దిస్ ఇస్ హిడెన్. ఓన్లీ కొంత ఇన్ఫర్మేషన్ ఎంతైతే పడుతుందో అంత మాత్రమే డిస్ప్లే చేసింది. అదే మనం ఇక్కడ ప్రాపర్టీ అనేది హిడెన్ బదులు స్క్రాల్ అని పెట్టామనుకోండి, సో ఇట్ విల్ యాడ్ ద స్క్రాల్ బార్స్ టు ద పేజ్ అండ్ ఇట్ విల్ డిస్ప్లే ద కంటెంట్. సో మనం స్క్రాల్ బార్స్ని మూవ్ చేసుకుంటూ మనం ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ఆటో.
ఆటో అంటే ఏమవుతుంది మనం ఎటువైపు చూస్తున్నామో ఆటో వైపు మాత్రమే స్క్రాల్ బార్స్ అనేవి యాడ్ చేస్తున్నాయి అంటే నాకు ఇక్కడ రైట్ సైడ్ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది టు సీ దట్ వి కెన్ మూవ్ ద రైట్ అండ్ లెఫ్ట్ స్క్రాల్ బార్స్ ఓకే సపోజ్ అదే మీరు ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద టాప్ టు బాటమ్ చూస్తే ఇట్ విల్ ఓన్లీ డిస్ప్లే ద టాప్ అండ్ బాటమ్ నావిగేటర్ బార్స్ ఓకేనా ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ పొజిషన్ ప్రాపర్టీ ఈ పొజిషన్ ప్రాపర్టీ ఎలిమెంట్ని ఏ పొజిషన్లో మనకి డిస్ప్లే చేయాలి డాక్యుమెంట్లో ఆ ఎలిమెంట్ అనేది టాప్లో ఉండాలా రైట్ పొజిషన్లో ఉండాలా బాటంలో ఉండాలా లెఫ్ట్ సైడ్ ఉండాలా రైట్ సైడ్ ఉండాలా సో ఈ పొజిషన్ ఎలిమెంట్ యొక్క లొకేషన్ని మనం ఫిక్స్ చేయడానికి ఈ పొజిషన్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తామన్నమాట దానికోసం మనం ఇక్కడ చూడండి లెఫ్ట్ రైట్ టాప్ అండ్ బాటమ్ యూజ్ చేస్తాం కదా జనరల్గా ఎక్స్ యాక్సెస్ అనేది మనకి రైట్ సైడ్ వచ్చేసరికి నెగిటివ్ వాల్యూస్ వస్తాయి సారీ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి నెగిటివ్ వాల్యూస్ వస్తాయి అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి పాజిటివ్ వాల్యూస్ వస్తాయి అలానే వై యాక్సెస్లో అయితే పైన ఏమో నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి అండ్ కింద అయితే పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట ఓకే సో ఈ పొజిషన్ని మనం పిక్సెల్స్లో మనం ప్రెజెంట్ చేస్తాం అండ్ కమింగ్ టు ద టైప్స్ ఆఫ్ ద పొజిషన్స్ మనకి ఈ పొజిషన్ వాల్యూస్ అనేవి స్టాటిక్ రిలేటివ్ ఫిక్స్డ్ అబ్సల్యూట్ అండ్ స్టిక్కీ దీస్ ఆర్ ద పొజిషన్ వాల్యూస్ వీ హ్యావ్ ఈ పొజిషన్ వాల్యూస్ అనేవి ఎందుకు అంటే చెప్పాను కదా ఎలిమెంట్ ఎక్కడ డిస్ప్లే చేయాలి అనేది చెప్తుంది అండ్ మనకి డాక్యుమెంట్లో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి సో ఆ ఎలిమెంట్ పొజిషన్స్ని బై డీఫాల్ట్గా మనం ఏ పొజిషను స్పెసిఫై చేయలేదు అంటే దట్ విల్ బికమ్ ఏ స్టాటిక్ ఎలిమెంట్ అన్నమాట అంటే స్టాటిక్ ఎలిమెంట్ అంటే సిస్టమ్ ఆటోమేటికలీ అలోకేట్ సమ్ పొజిషన్ టు దట్ ఈ స్టాటిక్ ఎలిమెంట్స్కి మనం లెఫ్ట్ రైట్ బాటమ్ అప్ అనే వాల్యూస్ ఇవ్వలేమన్నమాట ఈవెన్ దో మీరు ఇచ్చినా కూడా అది సిస్టమ్ తీసుకోదు ఎందుకు అంటే అది పొజిషన్ స్టాటిక్ మీరు పొజిషన్ ఏమీ స్పెసిఫై చేయకపోతే బై డీఫాల్ట్ ఇట్ విల్ బికమ్ ఏ స్టాటిక్ పొజిషన్ ఓకే ఇక్కడ చూడండి నేను రాసాను హెచ్టిఎల్ ఎలిమెంట్స్ ఆర్ డిస్ప్లేడ్ యాజ్ దే అపియర్ ఇన్ అ నార్మల్ డాక్యుమెంట్ ఫ్లో సో జనరల్గా నార్మల్ డాక్యుమెంట్ ఫ్లోలోనే అన్నీ మనకు కనిపిస్తాయి బై డీఫాల్ట్ ఆల్ ద హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ పొజిషన్ ఈజ్ స్టాటిక్ ఓకే మనం స్టాటిక్ అని స్పెసిఫై చేసినా చేయకపోయినా దీస్ పొజిషన్స్ విల్ బీ స్టాటిక్ ఓన్లీ యాజ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఇండికేట్స్ దట్ ఆల్ ద ఎలిమెంట్స్ కెనాట్ బీ మూవ్డ్ స్టాటిక్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్ బై లెఫ్ట్ రైట్ బాటమ్ అప్ అంటే మనం ఈ స్టాటిక్ ఎలిమెంట్స్కి మనం లెఫ్ట్ రైట్ బాటమ్ అప్ ఇవేవి మనం స్పెసిఫై చేయలేము అది ఆటోమేటికల్గా వాటి పొజిషన్స్ అనేవి అవి తీసుకుంటుంది అన్నమాట ఇక్కడ చూడండి ఈ టాపిక్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక పేరెంట్ క్లాస్ని తీసుకున్నాను చూడండి సో ఒక డివిజన్ యూజ్ చేసి ఒక పేరెంట్ని తీసుకున్నాను అండ్ ఇన్ దట్ బాక్స్ వీ హ్యావ్ 3 సబ్ బాక్సెస్ బాక్స్ 1, 2, 3 అనే 3 బాక్సెస్ ఉన్నాయి ఓకే సో నా దగ్గర ఒక పేరెంట్ బాక్స్ ఉంది ఆ పేరెంట్ బాక్స్ లోపల 3 సబ్ బ్లాక్స్ ఉన్నాయి ఓకే సో చూడండి పేరెంట్ బ్లాక్స్ అనేది 2 pixels సాలిడ్ సారీ బ్లాక్ డాటెడ్ లైన్స్తో స్పెసిఫై చేశాను అండ్ ఇన్లైన్ బ్లాక్ డిస్ప్లే ప్రాపర్టీ కింద ఇచ్చేసాను సో దిస్ విల్ బీ ద బాక్స్ పేరెంట్ బాక్స్ అన్నమాట అండ్ బాక్స్ ప్రాపర్టీస్ ఏమిచ్చాను అంటే ఇన్లైన్ బ్లాక్ ఇచ్చాను అండ్ బ్యాక్గ్రౌండ్ ఏమో ఎల్లో కలర్ ఇచ్చాను విత్ 100 pixels హైట్ అనేది 100 pixels సో మనకి యాక్చువల్గా వీ హ్యావ్ 3 boxes 1, 2, 3 రైట్ సో అందులో నేను ప్రతిదీ కూడా ఎల్లో కలర్తో ఇచ్చాను విత్ హైట్ 100 pixels ఇచ్చాను బట్ కమింగ్ టు ద సెకండ్ బాక్స్కి మాత్రమే నేను స్పెషల్గా బ్యాక్గ్రౌండ్ కలర్ని గ్రీన్ ఇచ్చాను చూడండి సో దిస్ ఈజ్ ద సెకండ్ బాక్స్ ఇది మాత్రం గ్రీన్ కలర్లో ఉంది మిగతావన్నీ కూడా బ్లాక్ కలర్లో ఉన్నాయి సపోజ్ మీరు ఇప్పుడు వీటికి సెకండ్ బాక్స్కి మీరు టాప్ కానీ హైట్ కానీ విత్ కానీ ఐ మీన్ లెఫ్ట్ కానీ రైట్ కానీ మనం స్పెసిఫై చేసినా కూడా ఈ ప్రాపర్టీస్ ఏవి కూడా అప్లికబుల్ కావన్నమాట అది ఆటోమేటికల్గా సిస్టమే ఇవన్నీ పొజిషన్స్ అనేది డిసైడ్ చేస్తుంది ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ ద స్టాటిక్ అండ్ ద నెక్స్ట్ పొజిషన్ ఈజ్ రిలేటివ్ పొజిషన్ ఈ రిలేటివ్ పొజిషన్ ఏం చేస్తుంది అంటే మనం బాక్స్ని ఎక్కడ డిస్ప్లే చెయ్యాలి అనేది మనం రిలేటివ్ పొజిషన్ ద్వారా చూస్తాం అన్నమాట సపోజ్ నాకు ఇక్కడ బాక్స్ ఈ సెకండ్ బాక్సే ఉందనుకోండి అది నేను సమ్ 20 pixels
చూడండి దిస్ ఇస్ ద సెకండ్ బాక్స్ ఇందులో టాప్ 20 పిక్సెల్స్ ఇచ్చాను అండ్ లెఫ్ట్ కూడా 20 పిక్సెల్స్ ఇచ్చాను యాక్చువల్ గా దీని పొజిషన్ ఏంటి దిస్ ఇస్ ద సెకండ్ బాక్స్ పొజిషన్ రైట్ కానీ ఈ పొజిషన్ ను నేను టాప్ నుంచి 20 పిక్సెల్స్ లెఫ్ట్ నుంచి 20 పిక్సెల్స్ అంటే ఇది ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి టాప్ నుంచి 20 పిక్సెల్స్ గ్యాప్ తో అండ్ లెఫ్ట్ నుంచి కూడా 20 పిక్సెల్స్ గ్యాప్ తో ఈ సెకండ్ బ్లాక్స్ సెకండ్ బాక్స్ అనేది డిస్ప్లే అయ్యింది చూడండి సో రిలేటివ్ పొజిషన్ ఇస్ యూస్డ్ టు మూవ్ ద ఎలిమెంట్స్ రిలేటివ్ టు ద నార్మల్ టు ఇట్స్ పొజిషన్ నార్మల్ పొజిషన్ నుంచి ఎంత ఎన్ని పిక్సెల్స్ మనం మూవ్ చేయాలి అనేది బై యూజింగ్ ద రిలేటివ్ పిక్సెల్ మనం సారీ రిలేటివ్ ప్రాపర్టీ మనం చూస్తాం అన్నమాట ఓకే అండ్ ద నెక్స్ట్ వన్ అబ్సల్యూట్ ఈ అబ్సల్యూట్ అనేది ఎందుకు అంటే యాక్చువల్ గా రిలేటివ్ అనేది మనకి అది నార్మల్ పొజిషన్ నుంచి ఎన్ని పిక్సెల్స్ మూవ్ చేస్తున్నాము అనేది చెప్పాం కదా సో ఈ అబ్సల్యూట్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్స్ రిలేటివ్ టు ద ఎడ్జ్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ పొజిషన్ ఆన్సిస్టర్ ఆర్ రిలేటివ్ టు ద ఎడ్జ్ ఆఫ్ ద బ్రౌజర్స్ వ్యూ పాయింట్ అంటే ఇది డిపెండింగ్ ఆన్ ద ఆన్సిస్టర్ ఆన్సిస్టర్ అంటే ఏంటంటే దాని పేరెంట్ క్లాస్ ఎవరు సెకండ్ బాక్స్కి పేరెంట్ క్లాస్ అనేది దిస్ బాక్స్ రైట్ పేరెంట్ అనే బాక్స్ ఇచ్చాను కదా ఈ డాటెడ్ లైన్స్లో ఉంది సో దీనికి రిలేటివ్గా ఈ సెకండ్ బాక్స్ని మనం డిస్ప్లే చేస్తున్నాం చూడండి టాప్ 20 పిక్సెల్స్ లెఫ్ట్ 20 పిక్సెల్స్ అంటే ఈ పేరెంట్ బాక్స్ నుంచి 20 పిక్సెల్స్ ఫ్రమ్ ద టాప్ అండ్ 20 పిక్సెల్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఈ సెకండ్ బాక్స్ని మనం డిస్ప్లే చేస్తున్నాం ఓకే ద ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే రిలేటివ్కి అబ్సల్యూట్కి అబ్సల్యూట్ అనేది ఆ పేరెంట్ క్లాస్ ఏదైతే ఉందో ఆ పేరెంట్ క్లాస్ నుంచి ఎంత పొజిషన్ కావాలి అంటే అంత పొజిషన్ మనం మూవ్ చేసుకోవచ్చు అదే మనకి రిలేటివ్ అని ఇచ్చామో అనుకోండి అది ఉన్న పొజిషన్ నుంచి ఎన్ని పిక్సెల్స్ మూవ్ చేయాలో మనం ఇక్కడ చెప్తున్నాం అన్నమాట ఓకే ఇఫ్ ఇన్ కేస్ దీనికి పేరెంట్ ఎవరు లేరు అంటే దెర్ ఇస్ నో బాక్స్ హియర్ అలాంటప్పుడు మనకి నార్మల్ వ్యూ పాయింట్ నుంచి ఎన్ని పిక్సెల్స్ మూవ్ చేయాలి అనేది బై యూజింగ్ ద రిలేటివ్ సారీ అబ్సల్యూట్ పొజిషన్ ద్వారా మనం చెప్తాం అండ్ ద నెక్స్ట్ వన్ ఫిక్స్డ్ ఈ ఫిక్స్డ్ ప్రాపర్టీ ఎప్పుడు యూజ్ చేస్తామంటే యూజ్ టు పొజిషన్ ఆర్ పిన్ ఆర్ ఫిక్స్ అన్ ఎలిమెంట్ రిలేటివ్ టు ద ఎడ్జెస్ ఆఫ్ ద బ్రౌజర్స్ వ్యూ పాయింట్ బ్రౌజర్ వ్యూ పాయింట్ నుంచి మనకి ఒక పొజిషన్లో ఫిక్స్ చేసుకోవటానికి మనం ఈ ఫిక్స్డ్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తామన్నమాట దీన్ని ఇలా నార్మల్గా చూపించడం కొంచెం కష్టము బట్ ఇమాజిన్ సపోజ్ దిస్ ఈజ్ అవర్ ప్రతిభ కాలేజ్ వెబ్సైట్ అనుకుందాం సో ప్రతిభ కాలేజ్ వెబ్సైట్ లో ఉన్నప్పుడు సపోజ్ ఇఫ్ యూ మూవ్ డౌన్ అంటే ఈ వెబ్ పేజ్ నుంచి మనం కిందకు మూవ్ అవుతున్నాము అనుకోండి ఆటోమేటికల్గా ఈ పైన ఉన్న కంటెంట్ అంతా కూడా మనకి స్క్రాల్ అయిపోతూ ఉంటుంది అంటే మనకు కనిపించదు ఓన్లీ ఒక పేజ్లో ఎంత కంటెంట్ కావాలో అంత కంటెంట్ని మాత్రమే మనం చూడగలం అంటే ఇఫ్ యూ మూవ్ డౌన్ సో మనకి అక్కడ ఉన్న కంటెంట్ కనిపిస్తుంది కానీ ఈ ప్రతిభ కాలేజ్ అనేది కనిపించదు కదా సో అది స్క్రాల్ అప్ అయిపోయింది అలా కాకుండా నేను ఈ స్క్రాల్ పేజ్ని ఎంత స్క్రాల్ చేస్తున్నా ఎంత కిందకి దించినా కూడా ఈ ప్రతిభ కాలేజ్ అనేది నాకు పైన కనిపించాలి అంటే నేను ఈ బ్లాక్ని ఏం చేయాలి ఫిక్స్ చేసేసుకోవాలన్నమాట ఓకే ఎప్పుడైతే నేను ఫిక్స్ చేస్తానో ఇఫ్ ఐ స్క్రాల్ డౌన్ నాకు కింద ఉన్న కంటెంట్ మాత్రమే మనకి మూవ్ అవుతూ ఉంటుంది కాకపోతే ఈ ప్రతిభ కాలేజ్ అనే బ్లాక్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా అదే పొజిషన్లో ఉంటుంది అన్నమాట అంటే ఒక్కసారి మనం ఫిక్స్ చేస్తే దాని పక్కనున్నది దాని పైన కంటెంట్ మూవ్ అవుతుంది కానీ ఈ ప్రతిభ కాలేజ్ అనేది మాత్రం మూవ్ అవ్వదు బికాజ్ ఇట్స్ పొజిషన్ ఈజ్ ఫిక్స్డ్ ఓకే అండ్ ద నెక్స్ట్ వన్ స్టిక్కీ దిస్ ఈస్ ద లాస్ట్ ప్రాపర్టీ స్టిక్కీ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఒక పర్టిక్యులర్ పొజిషన్లో మనం ఒక బ్లాక్ని స్టిక్ చేయటానికి మనం ఈ స్టిక్కీ ప్రాపర్టీని యూజ్ చేస్తామన్నమాట అండ్ దిస్ ఈజ్ యూజ్ టు పొజిషన్ అండ్ స్టిక్ అన్ ఎలిమెంట్ రిలేటివ్ టు ద టాప్ ఎడ్జ్ ఆఫ్ ద బ్రౌజర్స్ వ్యూ పాయింట్ అంటే మనం చూసే పేజ్ ఓకే దాని నుంచి బ్రౌజర్ వ్యూ పాయింట్ నుంచి టాప్ ఎడ్జ్ దగ్గర మనం ఫిక్స్ చేయడానికి ఈ స్టిక్కీ అనేది యూజ్ చేస్తాము అంటే సపోజ్ చూడండి
నా దగ్గర ఐ హ్యావ్ ఎ డివ్ హెడ్డర్ ఉంది. హెడ్డర్ తర్వాత నా దగ్గర ఒక నావిగేటర్ బార్ ఉందనుకోండి. సపోజ్ దిస్ ఈస్ ద బ్లాక్, ప్రతిభా కాలేజ్ అనేది ఒక బ్లాక్ ఉంది. అండ్ నెక్స్ట్ సమ్ కంటెంట్ కంటెంట్ కంటెంట్, ఇంకా కింద కూడా చాలా కంటెంట్స్ ఉన్నాయి. సో ఇలా కింద కంటెంట్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాను అంటే, ఐ వాంట్ టు స్టిక్ దిస్ ప్రతిభా డిగ్రీ కాలేజ్ టు ద టాప్ 0 pixels పొజిషన్. అంటే నేను స్క్రాల్ డౌన్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఈ ప్రతిభా డిగ్రీ కాలేజ్ ఈ పేజ్లోని 0th పొజిషన్ టాప్ నుంచి 0th పొజిషన్ అంటే టాప్ ఎడ్జ్ వస్తుందో అప్పుడు ఆ ప్లేస్లో ఇది స్టిక్ అయిపోతుంది అన్నమాట. సో అక్కడ నుంచి నువ్వు ఎంత స్క్రాల్ చేస్తున్నా ఇది మాత్రం ఈ టాప్లో ఫిక్స్ అయిపోయి మిగతా కంటెంట్ అంతా కూడా స్క్రాల్ అవుతుంది. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎ స్టిక్కీ ప్రాపర్టీ. చూడండి, ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెకండ్ డివ్ అండ్ ద టాప్ ఎడ్జ్ ఆఫ్ ద బ్రౌజర్ వ్యూ పోర్ట్ బికమ్స్ 0 pixels, ఇట్ బికమ్స్ స్టిక్కీ. It will be fixed to the top edge of the browser's viewpoint. Eppudaithe second div tag ki top edge ki distance 0 aipothundo ante ee second div tag ante Pratibha Degree College kada, so idu eppudaithe 0th pixel ku vachestundo appudu aa position lo idi fix aipothundi. Idu akkada nunchi move avudu, migitha content maatrame manam move cheyagalam anamata. Okay na? So dani kosam manam em vaadtham, position will become స్టిక్కీ అని వాడితే అప్పుడు ఆ పొజిషన్లో స్టిక్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ పొజిషన్ ప్రాపర్టీ. థ్యాంక్ యూ.